దొత్తలూరు మండలంలోని శ్రీ వెంగమాంబ దేవస్థానం తిరునాళ్లు వచ్చే నెల 23న జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది నిర్వహించే టెండర్ల నిర్వహణ లోపభూయిష్టంగా ఏకపక్షంగా నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలంలో వెలసి ఉన్న శ్రీ వెంగమాంబ దేవస్థానం తిరునాళ్లు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వారం రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో దేవస్థానం ఆధ్వర్యంలో అక్కడ అంకల్లు, పూజా సామగ్రి, హుండీలు, ఎగ్జిబిషన్లు, స్థలనీలాలు, కొబ్బరి చిప్పలు, దేవాదాయ ప్రాంగణంలోని ఖాళీ స్థలాలు, దుకాణాలకు లైటింగ్, బాణసంచ, అమ్మవారి చీరలు, పార్కింగ్ తదితరాలకు లక్షల్లో టెండర్లు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ అందరి సమక్షంలో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే వచ్చే నెలలో జరిగే ఈ తిరునాళ్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను కొందరు ఏకపక్షంగా నిర్వహించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆలయ కింది స్థాయి సిబ్బంది మహేష్ అనే వ్యక్తి కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ అంతా నడుస్తుందని అంటున్నారు. కొందరు రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ఆలయ కమిటీలో సభ్యులుగా ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులు, బంధువులకు ఈ షాపులు, ఇతర టెండర్లు కట్టబెట్టే యత్నాలు చేస్తున్నారు. ఈ టెండర్ల ప్రక్రియ జరిగే సమయంలోనూ సంబంధిత అధికారులకు గాని, మీడియా ప్రతినిధులకు గాని సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వారికి అనుకూలంగా ఉన్నవారిని మాత్రమే పిలిచారని అంటున్నారంతా. మహేష్ అనే వ్యక్తిని మారిస్తే అంతా సజావుగా సాగుతుందని, లేదంటే దేవాలయంలో అంత రాజకీయమే రాజ్యమేలుతుందని అంతా చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించి టెండర్ల ప్రక్రియను మరోసారి అందరి సమక్షంలో నిర్వహించాలని కోరుతున్నారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.